Can we look to the Lord in prayer? మరి ప్రార్థన చేసుకున్నాను. Father, we thank you. We praise you. తండ్రి, నీకు వందనాలు. నిన్ను ఆరాధిస్తున్నాను. We thank you, Father, for this time. అయ్యా, ఈ సమయమును బట్టి నీకు వందనాలు. Father, we have not come to hear from man. నైనా మానవుని నుంచి వినుటకు మేము రాలేదు, కానీ we want to hear from you, Lord. అయ్యా, నీ నుండి మేము వినుటకు వచ్చినాము. Father, we thank you, Father, for everything that you have done for us. తండ్రి, మా కొరకు నీవు చేసిన సమస్తమును బట్టి నీకు వందనాలు. Commit this time into your hands. ఈ సమయమును నీ హస్తములోకి ఎత్తుకొచ్చున్నాము. We commit this word into your hands. అయ్యా, ఈ వాక్యము నీ హస్తములోకి ఎత్తుకొచ్చున్నాము. Let there be an unction over the speaking and over the hearing of this word. అయ్యా, ఈ యొక్క వాక్యము వినికిడిలో నారా మరి మాట్లాడడంలో కూడా నీ యొక్క ఆత్మ ఉండును గాక. Teach each one of us. అయ్యా, మేమందరం కూడా మాకు నేర్పించండి. Empower us. మమ్మల్ని దేవరక్షగా శక్తిని దయచేయండి. And cause us to walk much more closer with you. నారా, నీతో నిత్యము సన్నిహితముగా నడుపుకు నారా మమ్మల్ని ఆయుధపరచుకొని కోరుచున్నాను. Thank you, we praise you. అయ్యా, నిన్ను ఆరాధించి నిన్ను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. In Jesus name. యేసు అతి పరిశుద్ధ ఆమేన్ నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ఓకే, we were looking in the evening services, we were looking at the life of Abraham. My sayankala kutumbalalo Abraham yoga jeevithamlo manu dhyanichukunnaamu. And I wanted to look at some aspects of from the life of Abraham. I don't know what to divert from the topic. Aithe Abraham yoga jeevitham nunchi konni vishayalu nenu dhyanichalani anukuntunnaamu. Bodhisthunnatundi aa yoga vishayam nunchi nenu tolagipogurudani korchunnaanu. If you look at the life of Abraham, Abraham yoga jeevithani manu gamanichukunte, I got Pastor Abraham is here with us. Mari Pastor Abraham. So if you look at the life of Abraham, the high point in his life is the time when he takes Isaac onto Mount Moriah and is ready to offer him as a sacrifice. మరి తన జీవితంలో విశ్వాసంలో స్థాయి If you read the Bible in the carefully, in the Old Testament there are several patterns. మరి పాత నిబంధనలో మనం గమనించినట్లయితే అనేక విధానములు రాయబడినవి. అక్కడ దీస్ ఆర్ ఆల్ టైప్స్. మరి ఈ విధానములుగా తెలియపరచబడుతున్నది, అబ్రహాం ఇస్ ఎ టైప్ ఆఫ్ గాడ్ ద ఫాదర్. మరి అబ్రహాము తనకి సాదృశ్యంగా ఉండొచ్చుగా. ఐజాక్ ఇస్ ఎ టైప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మరి ఇస్సాకు తన కుమారుడైనటువంటి యేసు ప్రభువుకి సాదృశ్యంగా. దీస్ ఆర్ ఆల్ టైప్స్ ఇన్ ద బైబిల్. మరి వీరందరూ కూడా సాదృశ్యములుగా ఉన్నారు. అండ్ ఎలియాజర్ ఇస్ ఎ టైప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మరి ఎలియాజర్ గారు మరి పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా. రెబెకా ఇస్ ఎ టైప్ ఆఫ్ ద బ్రైడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆర్ ఇస్ ద చర్చ్. మరి రెబెకా మరి స్వర్గము లేదా దేవుని రానున్నటువంటి యేసు ప్రభువు అనే పేరు కుమారుడు సాదృశ్యంగా. సో దీస్ ఆర్ ఆల్ టైప్స్ ఇన్ ద బైబిల్. మరి ఇవన్నీ కూడా బైబిల్ గమనించినట్లయితే సాదృశ్యమైన విధానమైనవి. ఇఫ్ యు రిమెంబర్, మరి జ్ఞాపకం ఉన్నట్లయితే, వెన్ గాడ్ ఆస్క్డ్ అబ్రహాం to offer Isaac on the altar, మరి ఇస్సాకును తనకు అబ్రహాము దేవుడు తనకు బలిపీఠంపై అర్పించినప్పుడు పోయినప్పుడు, ఇట్ వాస్ ఎ 3-డే జర్నీ టు మౌంట్ మొరయా. పర్వతమైనటువంటి ఆ మొరయాకు చేరుకుని కొద్ది దినములు ప్రయాణం చేసుకుని వెళ్ళవలసి వచ్చింది. సో ఇన్ ది ఐస్ ఆఫ్ అబ్రహాం, అయితే అబ్రహాము యొక్క దృష్టికి, ఇన్ హిస్ హార్ట్, తన హృదయమందు ఐజాక్ ఇస్ ఆల్రెడీ డెడ్ ఆన్ డే 1. మరి మొదటి దినమునే ఆయన తన కుమారుడు ఇస్సాకు మరణించినారు. ఆఫ్టర్ 3 డేస్ వెన్ ఇస్ అబౌట్ టు ఆఫర్ హిమ్ యాజ్ అ సాక్రిఫైస్, అయితే మూడవ దినమున ఆయన బలిగా అర్పించుకోవచ్చునగా, గాడ్ ది ఫాదర్ and he stops him, right? So when Isaac is not offered, he gets resurrected from the altar. So essentially in the eyes of Abraham, after 3 days Isaac is resurrected. So Isaac is a type of Christ. We understand this. And also there are several other types. For example, Adam is a type again of Christ. He's just a type. I'm not saying he's like Christ. I'm saying he's a type of Christ. So the scripture very clearly says that Eve fell into temptation and she fell into sin. So when actually Adam saw Eve, కావున ఆదాము అవని చూసినప్పుడు, హీ లవ్డ్ హర్ సో మచ్ దట్ హీ గేవ్ హింసెల్ఫ్ and he wanted to identify himself with her sin. Mariya taneka taneka satimathani avaru entaga preminchalede tanato paatu ekikorinchi taneka paapulo paalpuchukoni tanapai aa paapu teesukuntu kanisuthunnadu. So I believe Adam is in heaven. Mai nenu visusthunanu Adam mari paraloka rajyamlo. Why is he in heaven? Enduku paralokam ante, he doesn't call
his wife's name Eve until after he sent out of from the garden of Eden. Manu tanu tane yokka varini avani aina edina thottamlo nunchi tarinatha varaku kuda aina peru pettaru telavaledu. You know what he calls her? He calls her Eve after he falls. Mari aina tappipoyina tarvata aina avani pilustunnadu. The name Eve means she is going to be the mother of all. Mari avaniga tanuka ame andarki kuda tali ani peru kaijinadi. So Adam believed in the seed of the woman. Kaavuna Abraham mari aina stree santanam endu ani viswasinchadu. It says, then the angel of the Lord called Abraham a second time out of heaven and said, by myself I have sworn, says the Lord, because you have done this thing and have not withheld your son, your only son, blessing I will bless you, multiplying I will multiply your descendants as the stars of the heaven and as the sand which is in the seashore. And look at the last part. This is what I want to meditate. And your descendants shall possess the gate of their enemies. యెహోవా దూత రెండవ మారు పరలోకుడు అబ్రాహామును పిలిచి తను నీకు నీవు నీకు ఒక్కడైన నీ కుమారుని వెనుతీక ఈ కార్యం చేస్తున్నందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలె సముద్ర తీరమందు ఇసుక వలె నీ సంతం నిత్యం విస్తరింపచేసేదను నీ సంతం వరకు తమ శత్రువులు దౌరి స్వాధీనపరుచుకుంది. శత్రువులత్వాన్ని సో యూ నీడ్ టు అండర్స్టాండ్ సంథింగ్. మరి ఒక విషయం అర్థం చేసుకోవాలి, ఓన్లీ జీసస్ క్యాన్ ఓవర్కమ్ ద ప్రిన్సిపాలిటీస్ అండ్ పవర్స్ ఆఫ్ డార్క్నెస్. మరి యేసు ప్రభు మాత్రమే చీకటి శక్తులను దుర్గములను ఆయన పడగొట్టి ఆయన జయించగలుగుతారు. సో వెన్ ఐజాక్ వాస్ రిజరప్టెడ్ ఫ్రమ్ the altar, మరి ఇస్సాకు ఆ యొక్క బలిపీఠం నుంచి పొందుతాడు. It was as if Christ himself was resurrected. మరి క్రీస్తు ఆ యొక్క మరణం నుంచి లేదా బలిపీఠం నుంచి పొందుతాడు. Look at what it says in Colossians chapter 2 verses 14 to 15. కొలసీయ గ్రంథ పత్రిక రెండవ అధ్యాయం 15వ వచనం గమనించండి. Colossians chapter 2 verses 14 to 15. రెండవ అధ్యాయం కొలసీయ గ్రంథ పత్రిక మరియు అపరాధములను శరీరము విస్తున్నది పొందుట వలన మీరు విడుదలేరు కదా, దేవుడు వ్రాతరూపకమైన ఆత్మలను మన మీద ధర్మంగాను మన విరోధము కూడిన పత్రం మేకలు చేసిన ఒకరికి దాని మీద చీకటి తెరిచి వేసి మనకు అడ్డం లేదు దాన్ని ఎత్తివేసి మన అపరాధాలన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవిత చేసిన ఆయన ప్రధానులను అధికార నిర్వహణలో చేసి మరియు విశ్వసించిన మానవుడు ఆయన చూపించిన తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం తెలుసుకున్న ప్రత్యక్ష మనస్సును అనుభవించినట్లు నేను ఆ ప్రాథమికం గురించి విజ్ఞాపన చేయించున్నాను. ఆయన ఆ భవతి శైలి చేత క్రీస్తుని మృతులలోకి లేపి సమస్త ఆధిపత్యము కంటే అధికారము కంటే శక్తి కంటే ప్రభుత్వము కంటే
You see what is happening over here? He raised Jesus from the dead. That is only one part. That is the first part of the resurrection. Second power of resurrection is what we call the essential power. That is the second part of the resurrection. He took Jesus and he placed him above all principality, all power, all demonic hosts, everything. Even the heavenly hosts in heaven. And he made him seated with God at his right hand. He is seated with God at his right hand. So the first part of resurrection is resurrecting Jesus from the dead. Second part of the same resurrection is ascending him above all principalities and powers of darkness. So when God is telling Abraham, your descendants is actually talking about Christ, who will defeat his enemies at the gates. It's absolutely a mystery. This is an incredible mystery. If you look at what it says in 1 Corinthians chapter 2, verse 6 and 8. This is one of the mysteries of the new covenant. You know, people don't understand this. In the Old Testament, people didn't understand it. Even the disciples didn't understand it. It says, however, we speak wisdom among those who are mature, yet not the wisdom of this age, nor of the rulers of this age which are coming to nothing. But we speak the wisdom of God in a mystery, the hidden wisdom which God ordained before the ages of, for our glory, which none of the rulers of this world knew, for had they known, they would not have crucified the Lord of glory. అది ఈ లోక జ్ఞానం కాదు, నిరతమై పోల్చిన ఈ లోకానికి కలిగిన జ్ఞానము కాదు, కానీ దేవుని జ్ఞానం మరమైనట్టుగా బోధిస్తున్నాము. ఈ జ్ఞానం మొదలైన జగత్తుత్పత్తికి ముందుగాని దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించను. అది లోకానికి ఎవరైతే తెలియదు, అది వారికి తెలిసి వేయడం మహిమ స్వరూపు ప్రభుత్వం. They would not have crucified the Lord of Glory. The demonic host to the Pharisees, they were saying, if you are the Son of God, come down and we will believe. But you know what the wisdom of God was? He had to stay on the cross. He had to die. And then he had to be buried. He had to be rooted from the dead. And he had to be able to place above all the principalities and powers of darkness. What it says in John's Gospel chapter 2 verses 18 and 19. So the Jews answered and said to him, what sign do you show to us since you do these things? Jesus answered and said to him, destroy this temple and in 3 days I will raise up. Next verse. The Jews said, it has taken 46 years to build this temple and will you raise it up in 3 days? But he was speaking of the temple of his body. Therefore, when he had risen from the dead, his disciples remembered. Even the disciples who walked closely with him did not understand. So when Jesus was talking to his disciples about his death, Peter said, what death, Lord? This shall not be unto you. And he
know what God was telling in his heart? Peter, I'm dying for you. You don't understand. This is a wisdom. This is a mysterious wisdom. It is foolishness for the world. But you know what God, what Bible says? Foolishness of God is greater than man's wisdom. Oh, this foolishness, people. I mean, this is a mystery. Nobody understands. What's the first mystery? So Isaac is a type of Christ. And only Christ can overcome the principalities and powers of darkness. You know, someday somebody else also can overcome the principalities and powers of darkness. Turn with me to Genesis chapter 24 verses 56 to 60. Yeah, 56 to 60. I'm reading it from. Yeah, you can read it, Pastor. If you somebody can read it in Telugu. What's your number, Inchi? If you get, if you have what? Apuda thodi yoho. And this is talking about Eliezer. But in Eliezer gurinchi maatladutunnaru. I mean, Eliezer finds Rebecca. Mari Eliezer Rebecca kanugona tarvata. And Rebecca is now she is the bride of Christ, bride for Isaac. Mari Rebecca ippudu Isaacu ki tane yokka mari pellaku maatuga undabochunnada. Now Eliezer says, send me home quickly. Aithe Eliezer anta nan intiki thoraga pampichani. No, this is the answer that that Rebecca gives. Yeah, read on. Aithe Rebecca isthunnatundi javabu ide ayyali. Immediately she says, I will go. And look at verse 59 and 60. And what's the other? You know what Pagavaru means in the Bible in KJV says, she did the seed of your seed or your children. You know what? The same promise given to Abraham. Your Isaac, this Isaac, will him and his children will contend with the enemy at the gate. And Rebecca also and her children will contend with the enemy at the gate. As I said, Rebecca is a type of the church. Okay. If Isaac is a type of Christ, Rebecca is a type of the church. Now look at what it says in Ephesians chapter 3. Ephesians chapter 3. Yeah. verses 8 to 10. దేవుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధములైన జ్ఞానమును ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా యు సీ సంఘము ఇస్ బికమ్ ద చర్చ్ నౌ కమ్యూనిటీ సంఘం So this is Rebecca is a type of the church. I just want to establish this. I'm still haven't gone to the meat of the message. Look at as I said, the Bible is full of types. Look at what it says in Ruth
chapter 4 verses 11 to 12 మరి రూతు 4వ అధ్యాయం 11 నుంచి 12 వరకు చూద్దాము. లుక్ ఎట్ అమేజింగ్ వర్సెస్ సూపర్ గమనించినట్లయితే chapter 4 verses 11 to 12 మరి 11వ వచనం నుంచి గమనించినట్లయితే 11 అందుకు పుర ద్వారము నుండి నుండి నా ప్రజలందరూ పెద్దలను మేమును సాక్షులము, యెహోవాని నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలు వంశంలో వర్ధిలింప చేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయునుగాక. 12వ వచనము ఎఫ్రాతాలోని నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక. యెహోవా ఈ యవనస్తు రాని వలన నీకు దయచేయు సంతానమును నీ కుటుంబమును తామరు యూదాకు కనిరపేసిన కుటుంబముల వలె నుండునురు కాక. ఓకే అని సో ఇట్ సేస్ ఇన్ ఇంగ్లీష్ బైబిల్ సేస్ ఆల్ ద పీపుల్ దట్ వర్ ఇన్ ద గేట్ నౌ యు షుడ్ అండర్స్టాండ్ మరి ఆంగ్లేయ భాషలో గవనీయతో ఉన్న వారందరూ అని మాట వాడబడేది. మరి రూత్ అయితే ఋతు అనేది సంఘములో మరి ఆ అన్యులలాగా ఉంటున్నటువంటి ఒక భాగము లాంటిది అయినది. సో వాట్ డిడ్ బోయాస్ లేక వైఫ్ అయితే బోయాస్ దేని విధంగా సంఘమరిగా వారిగా స్వీకరించుకున్నాడు. హి టుక్ ఎ జెంటైల్ యాజ్ ఎ వైఫ్ మరి ఆ అన్యులాని విధంగా వారిగా స్వీకరించుకున్నాడు. అండ్ నోటీస్ వాట్ హి ఇస్ టెల్లింగ్ టు ద హోలీ స్పిరిట్ అయితే పరిశుద్ధాత్మ ద్వారా ఏమి సందేశిస్తున్నాడో నాకు గమనించాలి. హి సేస్ అంటాడు లెట్ యువర్ చిల్డ్రన్ ఇదిగో నీ యొక్క పిల్లలు లెట్ దేమ్ బి టచ్డ్ లైక్ ద చిల్డ్రన్ ఆఫ్ లియా అండ్ రేచెల్ రైట్ లియా తర్వాత రాహేలు వంటి పిల్లలుగా ఉంటుంది Okay, so these are all types. And if you look at what he's saying in Ruth, he says he's going to build the house. మరి ఆ యొక్క రూత్ గ్రంథంలో గమనించినట్లయితే ఆ యొక్క ఇంటిని కడుతున్నట్టుగా సెలవిస్తున్నారు. The third time contending with the enemy is mentioned. మరి మూడవ సారి శత్రుతోటి గమనించుట పోరాటం లేదా ఎదుర్కొనడం గమనించినట్లయితే it is mentioned in the context of building a house. అయితే ఒక ఇంటిని కట్టు విషయంలో ఉద్దేశంలో ఆయన చెప్పబడుతున్నది. మరి కీర్తన 127వ అధ్యాయానికి వెళ్ళినట్లయితే వర్సెస్ 1 to 5 మొదటి 5 వచనాలు 127
మొదటి 5 వచనాలు. దట్ ఇస్ ఓన్లీ 5 వర్సెస్ సో ఇట్స్ ఫైన్. 5 వచనాలు చదివినది యెహోవా ఇల్లు కట్టించలేదా దాని కట్టువాని ప్రయాసము చేతనే. ఓకే ఇట్స్ అండ్ ఎక్సెప్ట్ ద లార్డ్ బిల్డ్స్ ద హౌస్ వి లేబర్ ఇన్ వెయిన్ హూ బిల్డ్ ఇట్. మరి యెహోవా పట్టణమును కాపాడినది ఎదలా దాని కాపాడువారు కాపాడువారు మేలుకొని నిండుటవే అంతమే. నౌ రీడ్ వర్సెస్ 4 అండ్ 5. 4 5 వచనాలు గమనించినట్లయితే ఎవరి కాలమందు పుట్టిన కుమారుడు ఎవరి కాలమందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలోని బాణములు వంటి వారు వారితో తన అమ్ముల పొది నిప్పుకొని వాడు ధన్యుడు అట్టి వాడు సిగ్గుపడక గుమ్మములలో తమ తమ విరోధులతో వాదించుదురు. విరోధులతో వాదించబోతున్నాడు. Overcoming the principalities and powers of darkness. ఐ చీకటి శక్తులను ప్రధానమును జయించాలనుకున్నట్లయితే there is only one solution for it. దానికి ఒకటే ఒక శిక్షణ ఏమనగా that you have to meet Christ. మరి క్రీస్తులో ఉండాలి. Okay. You have to be in the church. మీరు సంఘములో ఉండాలి. You have to be a part of the church. సంఘములో ఆయన ఇంటిలో భాగమై ఉండాలి. Because you know why? ఎందుకనగా only Jesus has won the victory against the principalities and powers of darkness. ఎందుకంటే యేసు ప్రభువు మాత్రమే ఆ చీకటి శక్తులతో ప్రధానత్వం దాన్ని జయించినాడు కాబట్టి. And through the church he manifests his power over the principalities and powers. అయితే సంఘము ద్వారా చీకటి శక్తులు ప్రధానత్వం శక్తిని ఆయన విజయాన్ని దయచేయబోతున్నాడు. And if you want to overcome the principalities and powers of darkness you have to be a part of the church. అయితే చీకటి శక్తులను ప్రధానులను జయించాలంటే ఆ యొక్క సంఘములను భాగమై ఉండవలసింది. ప్రశ్న నువ్వు ఆ యొక్క ఇంటిలో భాగంగా ఉండబోతున్నావా లేదా? ఓకే సరేనా అండి. సో హౌ డు వి బికమ్ అ పార్ట్ ఆఫ్ దట్ హౌస్? అయితే మనం ఈ యొక్క ఇంట్లో ఎలా భాగస్తులై ఉంటాం? I'm building a living body. మరి నేను ఒక జీవమైన ఆ యొక్క ఆలయం కట్టుకుంటున్నాను. అండ్ యు ఆర్ ఆల్ లివింగ్ స్టోన్స్. మరి సజీవరాలు. యు ఆర్ లివింగ్, యు హావ్ టు హావ్ ఎ లివింగ్ ఫెయిత్. మరి మీరు సజీవమైన సాక్రిఫైస్. మరి మీరు సజీవమైన త్యాగం చేయాలి. యు హావ్ ఎ లివింగ్ ఫెయిత్. మరి సజీవమైన విశ్వాసం కలిగి ఉండాలి. లివింగ్ హోప్. మరి సజీవమైన నిరీక్షణ కలిగి ఉండాలి. ఎవ్రీథింగ్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ ఇస్ లివింగ్. మరి దేవుని యొక్క శరీరంలో సమస్తము కూడా సజీవమైనది. సో గాడ్ విల్ నాట్ బిల్డ్ హిస్ హౌస్ విత్ డెడ్ మెటీరియల్. అయితే దేవుడు మృతమైన వస్తువులతో Ephesians chapter 2 verses 1 and 2. రెండవ అధ్యాయము మొదటి రెండు వచనాలు.
మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా, మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరందరి కూడా చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించారు. కాబట్టి నిర్జీవ క్రియలు విడిచి, నిర్జీవ క్రియలు ద వర్క్స్ దట్ మేక్ యు డెడ్, మరి నిర్జీవమైనటువంటి క్రియలను నిన్ను మృతులుగా చేయించినటువంటి ఆ క్రియలు విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందు విశ్వాసమును. ఓకే, ఫస్ట్ స్టెప్ ఇస్ మారు మనసు ఇంగ్లీష్ బైబిల్ సేస్ రిపెంటెన్స్ ఫ్రమ్ డెడ్ వర్క్స్. అయితే ఆ యొక్క నిర్జీవమైనటువంటి క్రియలను విడిచి దాని మీద మారు మనసు కలిగి ఉండమని అందరి భాషలో మొదటి వచ్చిన టాక్ అబౌట్ గుడ్ వర్క్స్, మరి అది మంచి పనుల గురించి మాట్లాడటం, ఒప్పుకోవాలి. You want dead works. Why are you going to put them in there? Okay, you can call the money, I did that, God says I'm dead. You need to go and say, ఎందుకంటే అప్పుడు నువ్వు చేసినప్పుడు నేను నువ్వు చేయమని కోరలేదు. రీసెంట్లీ ఐ వాస్ గివింగ్ అ టాక్ ఇన్ మై యూనివర్సిటీ, మొన్ననే నేను మన యూనివర్సిటీలో నేను మాటలో నేను ఒక బోధన వర్గాన్ని పంపిస్తున్నాను. బిగ్ క్వశ్చన్ అబౌట్ కర్మ, అయితే వాళ్ళు కర్మ లేదా క్రియాల దాని గురించి పెద్ద ప్రశ్న కలిగి Hebrews chapter 10. Hebrews chapter 10 patrika 10th adhyayam. Yes, praise God, you are there. verses 13 and 14, yes. 13 and 14. Hebrews 10:13-14. అప్పటి నుండి
తన శత్రువులుగా తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టు దేవుడు. ఆయన చాప్టర్ 9 వర్సెస్ 11 13 అండ్ 14 తొమ్మిదో అధ్యాయము 13 మేకల యొక్క ఏట యొక్క రక్తమును మయపడిన వారి మీద ఆవుడ బూడిదే చదువుటట్టి శరీర శుద్ధి కలుగుటట్టు కలుగునట్లు వారి పరిశుద్ధ పరిచిన ఎలా నిత్యులకు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యేసు రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షి అని తప్పుడు మనస్సాక్షితో ఎప్పుడు కూడా సేవించలేదు. ఎప్పుడు సేవించలేదు. God can never build a house with a man whose conscience is not clear with him. మరి దేవుడు తనతో పాటు ఆయన ఒక సరైనటువంటి మనస్సాక్షిము లేనటువంటి వారితో కనీసం పని చేయలేదు. You know what? I'll give you this example. ఈ ఉదాహరణ చూద్దాం. Okay, this is just mine. ఇది కేవలం ఒక విధానమే. అది సాదృశ్యం కాదు. This is my understanding. మరి ఇది నా యొక్క అర్థమైనది. This is not doctrine. ఇది ఒక సిద్ధాంతం కాదు. You know, when David wants to build this house for God, Oh, he's got this desire. He asks for that. And God calls him. And David had English to that. He says, you shall not build my house. My dear life, he cut you one on your heart. You know why? Because you have blood on your heart. He's going to change by the maximum of it. No, no, no. Okay, he was not killing people of Israel. But Israel didn't support him. You know what happened? When he had made Joab kill Bathsheba's husband. But Joab didn't support him. You didn't understand this, the difference between the old and the new covenant. You need to understand that in the old covenant, all your sins could be only covered. Your conscience would never be made clear. And you know what God says to David? You cannot be in my house because you have broken your hands and your conscience is still not clear. Look at what happens when verse 6. మర్చిపోయాను. Then your sins and your wickednesses I will remember no more. ఈ కృష్ణ కార్యని అతిక్రమని పాపని నిన్ను జ్ఞాపకం పెట్టుకొను. That is the promise of the new covenant. మొదటి మొదలు వాగ్దానమది. So what will happen? I tell you. When you believe in the God of Jesus Christ, యేసు రక్తమందు పరిశుద్ధ స్వచ్ఛత రిమోట్ ని మనస్సాక్షి పరిశుభ్రపరచబడింది. From all the records that you have. ఆ అద్భుతమైనటువంటి ప్రతి జీవ కార్యమేనండి. And now you can really restore. ఇప్పుడు నువ్వు శరీర రాజుగా మార్చుకుంటావు. David could not build a house. సాయి సాయిని కట్టలేకపోయాడు. Because your conscience is made clear. నీ మనస్సాక్షి పరిశుభ్రపరచబడింది కాబట్టి. ఇప్పుడు దేవుని యొక్క చేతులను కడగొట్టుకు మంచి వస్తువుగా మారా. కట్టబడుతున్నటువంటి వస్తువులను మరి ఒక భాగం కావాలని వచ్చిన విశ్వసించాలి. అనేకులు
మరి యొక్క మరి తప్పు చేసిన మనసాక్షి బాధకరమైన వాళ్ళు చేసిన పాపం వల్ల బాధపడుతున్నారు. ఈ యొక్క అపరిష్కృతమైన మనసాక్షి వచ్చి వారు వెళ్తుంటారు. ఈ ఉదాహరణ ముందు చెప్పారు. And you know why? Because he committed something when he was a teenager. He believed that God forgave him. ఆమె ఎంతో సంతోషంతో చక్కగా దగ్గరకు వచ్చిందో చక్కగా మరి దేవుడు మాట్లాడుతున్నాడు స్పష్టంగా మాట్లాడుతున్నాడని సంతోషంగా చెప్తున్నది. You know what she said? I don't remember what your pastor did. నీ సంఘకాపరి ఏం చేశారో జ్ఞాపకం లేదు. మరి ఆయన ఇటువంటిగా తీర్చిపెట్టడం చాలా ఆశ్చర్యకరమైన మంచి కంప్యూటర్ ప్రోగ్రామ్ అది 50 స్టెప్స్ బియాండ్ డీప్.
మరి అది లోతున్న దానికి 50 మీటర్లు ఇంకా లోతున్నది. మరి అది ఎలాగైనా కదలిక చేయబోతున్నాడు అన్ని కొన్ని ఊహించగలుగుతుంది ఆయన ఇప్పుడు మరి ఓడించుకొని పిలిచారు ఆయన ఒకరోజు చాలా మరి తప్పిపోతున్నాడు. అడుగు ఫైట్ తీరు మరి దాంట్లో పోరాడుతున్నాడు. ఓడిపోతే మరి మానవాన్ని అంతా కూడా నేను మరి సిగ్గుపరిచేవాడిని. ఊహించిన ఆయన వాక్యాలను ప్రొఫెసర్ ఉన్నాడు. ఆయన దానికి నవ్వే సంతోషించుకోవడానికి అనుభవించగలుగుతుందా? మనము ఏది చేయాలనుకోవచ్చున్నా సజీవరాలు సమస్య. Anyway, problems. Let us look at those problems. We still haven't come to the foundation. So first thing we need to understand. We have to become a part of the material. We are all dead material. When we repent of our sins, we become living material. Now we have to be on the foundation. ఇప్పుడు మనము ఆ యొక్క పునాది పైన. What is this foundation? ఈ పునాది ఏంటి? Before we go to the foundation, turn with me to Matthew chapter 16. Matthew 16, verses 13 onwards, 13 to 19. 6 verses. Yes, the people in the case of the Bible, the people in the case of the Bible, the people in the case of the Bible, వారు కొంత బాప్తిస్ట్ యోహాను అనే కొంత ఏది అనే కొంత ఏది అనే లేక ప్రవక్త లోపలని చెప్పుకొచ్చున్నారని అందుకని మీరైతే ఎవరైనా చెప్పుకొచ్చున్నారని సీమోను పేతురు నీవు సజీవ దేవుడు క్రీస్తు చెప్పాను. అందుకు యేసు సీమోను పరియమ్మ యుద్ధానికి పరలోకమును అత్యాన్ని సంగతి నీకు బయలుపరచలే కానీ నన్ను నీకు బయలుపరచలేదు. మరియు నీ పేతురు ఈ బండ మీద సంఘం కట్టును. బండ మీద సంఘం కట్టును. పత్రికలు రాయించుకో ఈ
సమస్త దేశం మాటలు మాని కొత్తగా చేయించిన శిష్యులు పొందిన వారే నిర్మాణ వాక్యం రక్షణ విషయంలో ఏది నిమిత్తము ఆపాలను అపేక్షించడం మనుషుల చేత విసర్జింపబడను దేవుని దృష్టికి ఏర్పరచబడిన అమూల్యమైన సజీవమైన రాయి. సజీవమైన రాయి దట్ ఇస్ టాకింగ్ అబౌట్ జీసస్ క్రైస్ట్. ఓకే, సజీవమైనటువంటి రాయి యేసుక్రీస్తు గురించి రాయి. అనదర్ సజీవమైన రాయి విల్ కమ్ నౌ. మరి ఇంకొకటి వస్తుంది దాని తర్వాత. యేసుక్రీస్తు దేవుని పరిపూర్ణము ఆత్మ సమానం వెళ్ళర్పించే పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్టు వీరు సజీవమైన రాయి వలె ఉండి. సో దేర్ ఇస్ వన్ సజీవమైన రాయి ఇన్ జీసస్. మరి యేసు ప్రభు అన్నటువంటి ఒక సజీవమైనటువంటి రాయి నది సాధించిన ఆయన విశ్వాసం ఏ మాత్రం సిగ్గుపడ్డాడు. ఓకే, దట్ ఇస్ హూ దట్ మూలరై. ఆయన మూలరై అనగా యు స్టిల్ ఆర్ నాట్ కన్విన్స్డ్ టు టర్న్ టు ఎఫెషియన్స్ చాప్టర్ 2 వర్స్ 20 అండ్ 21. ఇంకను నేను ఉపపద రిసీవర్స్ కొత్త కరెగా అధ్యాయం 22 నుంచి మూలరై టు బి ఎక్స్‌ప్లెయిన్. మరి ఆయన మూలరై అనగా నేను రిసీవర్స్ పొందుతున్నాను. ఎఫెషియన్స్ చాప్టర్ 2 వర్స్ 20 అండ్ 21. ఎఫెషియన్స్ కొత్త కరెగా అధ్యాయం 22 వర్స్ 21. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరై. Okay, so that rock is not Peter. మరి ఆయన మాట్లాడమని పేతురు కాదు. Okay, that's the foundation he's talking about. మరి ఆయన మాట్లాడుతున్నటువంటి పునాది. You need to understand that is the first part of the foundation. మరి ఆయన పునాది అన్నటువంటి మొట్టమొదటి భాగము. In English it's called corner stone. మూల మరి ఆంగ్లంలో corner stone లేదా మనలాంటి మూలరాయి రాయబడింది. You know what a corner stone is? ఒక మూలరాయి అంటే తెలుసా మీకు? From the corner stone. ఆయన మూలరాయి నుండి every other stone's reference point is determined. My pratyeka rai adi elaga erpachukodali elaga pichalo deeni pai aadhar padutundi ekkada pettalo adi ekkada pettalo kuda ee mula rai chedha nirdharam cheyabadu at the mula rai ayaka mula rai tha is our Jesus adi yesu prabhalo from this position ee yoka sthiti nunchi sthanam nunchi మరి ప్రతి ఒక్క భాగం మీద ప్రతి ఒక్క రాయి కూడా దీని చేసి నిర్ధారణ చేయబడుతున్నది. ఎవరు నిర్ధారిస్తున్నారు? And he determines which part of the body you have to be. Aithe aayaka shariralo e bhagam undalo aayana nirdharam chestunnaru. Aayi space everything. Samayamu kaalamu pratidi kuda. Determined from that part. Aayaka mulavani nirdharam cheyabadutunnadi. Okay. Sarinadi. So find out what you are. Aithe neevemani navu nu telusukovali. What you what part of the body you are. Aa shariralo e bhagam undalo nu telusukovali. How do you know it? ఎలా తెలుసుకుంటారు? ఫ్రమ్ ద రిఫరెన్స్ పాయింట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మరి యేసు ప్రభు అన్నటువంటి ఆ మూలరాయి నుండి. లాట్ ఆఫ్ పీపుల్ లాట్ ఆఫ్ రిఫరెన్స్ పాయింట్. మరి అనేకులు ఆయన మూలరాయి యేసు క్రీస్తును పోగొస్తున్నారు. యు నో వై? ఎందుకనగా యు నో ద రిఫరెన్స్. ఎందుకంటే సజీవమైన ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయి గుంపుతున్నారు. ఐ డోంట్ లైక్
కార్నర్ స్టోన్ వెరీ ఇంపార్టెంట్. మరి ఈ మూలరాయి చాలా ప్రాముఖ్యమైనది. Have you known the reference point? అయితే ఆ యొక్క మూలరాయిని తెలుసుకున్నావా? Do you know what exactly you are the body of Christ? దేవుని శరీరంలో సంఘములు ఏమైనాని మరి ఆ యొక్క స్థానంలో ఎక్కడ తృప్తిపరచబడుతున్నారా? చేస్తున్నారు స్థానం నిర్ధారించారు. అయితే దాని ఎదురు వచ్చినప్పుడు దాన్ని స్వీకరించుకున్నప్పుడు మరి క్రీస్తు యొక్క శక్తిని పొందుకుని there was one living stone called Stephen. My Stephen was not the sadiva rai untadi. He was not the apostolic ministry. My apostolic function lo ledu. He was not pastoral ministry. My sagakapri function lo kuda. He was not living ministry. My sagakapri function lo ledu. He was not any part of any ministry. My evari function lo bhagam ledena. What ministry? My chestuna parichaya. Very famous ministry. I think a phalana tuchu parichaya balavendu sevadi parichaya. He knew his father's stone. Aika tani yokka aika moola rai enna valinaadu. He said, Lord, that is the cornerstone. అన్నాడు ఆయన ఇదిగో అది మొదలై దిస్ ఇస్ మై పార్ట్ ఇదిగో నేను నా భాగం ఇది నేను దీని పై బోధిస్తున్నటువంటి ఆ యొక్క బోధ యొక్క జ్ఞానం చూసి ఎవరు కూడా ఇంకా మాట్లాడలేకపోయారు. How come this waiter at the table can speak like this? He is a parallel to seven children from the view of my eat. Now look at the other one. How did you see your other table? My eye with the eye. Parallel to the waiter of purchase. How does it come? I know, sir. White eye, black eye, white shirt. I got that. So, I saw it. 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 Sir, your order, sir. I saw it. 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 తీసుకొస్తాడు. మొట్టమొదటి హతసాక్షి తెలుసాండి. And I'll tell you something about Stephen. Not only the fact that stood when he was coming home. Something else for the later. Okay, I'll just wait. I'll keep it in suspense. Second part of the foundation. Ephesians chapter 2. I hope you understand what I'm saying. I hope I'm not too fast. I'm always accused of going very fast. Not only my guru, but my student also. You know something, when I got my first review of my students.
పనిచేస్తున్నటువంటి ఆ చదువుతున్నటువంటి ఆ యొక్క విద్యార్థులు నా గురించి రాసినప్పుడు స్టూడెంట్స్ ఇన్ మై క్లాస్ తన క్లాస్ లో నా క్లాస్ లో 20 స్టూడెంట్స్ ఉన్నారు విద్యార్థులు several categories no mari dallo aneka bhagamulu vidhanalu bhagalu understanding of the syllabus mari syllabus ela chustu artham chesukovali method of teaching mari bodhisthunnade neyaga parameter mari anni vidhaluga and general comments tarada maamulugava gurinchina vishayalu ela aani gurinchi rastunnaru after the course was over I was really eager to see my review ai the course aithe tarata naa gurinchi em rasaro nenu chudalani aashinchanu only one line mari okey oka maata too fast మరి చాలా టూ ఫాస్ట్ వేగం చాలా వేగం టూ ఫాస్ట్ చాలా వేగం టూ ఫాస్ట్ చాలా వేగం టూ ఫాస్ట్ చాలా వేగం ప్రొఫెసర్ ఓకే మరి ప్రొఫెసర్ వచ్చి చాలా వేగం చాలా వేగం టూ ఫాస్ట్ చాలా వేగం ఐ సెడ్ గాడ్ ఐ నీడ్ టు రియలీ కమ్ స్లో డౌన్ అంటే నేను కావాలి సిగిట్ బ్యాక్స్ టు బి అ లివింగ్ స్టోన్ మరి అది ఆ సజీవ ఆలయం ఉన్నట్టు లుక్ ఎట్ వాట్ ఇట్ సేస్ ఇన్ ఎఫెషియన్స్ చాప్టర్ 2 వర్సెస్ 20 ఎఫెషియన్స్ వర్సెస్ 20 గా బ్యూటిఫుల్ ఫస్ట్ పార్ట్ ఓకే సెకండ్ దేర్ ఇస్ అనదర్ పునాది ఇంకొక పునాది ఏంటి అపోస్టోలిక్ అపోస్టోలు అండ్ ప్రొఫెటిక్ ప్రవక్తలు ఓకే వెరీ టఫ్ చాలా కష్టమైన You know, apostolic ministry? మరి అపోస్టల్ యొక్క పరిచర్యత ఇస్ ఎ మినిస్ట్రీ ఆఫ్ పర్ఫెక్షన్ మరి ఆ యొక్క అన్ని కూడా చక్కగా రాణించినటువంటి పరిపూర్ణంగా ఉన్నటువంటి ఆ యొక్క పరిచయం అది ప్రొఫెటిక్ మినిస్ట్రీ మరి ప్రవచనాత్మక మినిస్ట్రీ ఆఫ్ కరెక్షన్ మరి ఆ యొక్క సరిచర్య యొక్క పరిచర్య అది సరిదిద్దే పరిచర్య చాలా కష్టమైన చెప్పవచ్చు మరి మీ గురించి ప్రజలు మీ ఎదురు వచ్చి నేను శుద్ధిగా చెప్పకపోవచ్చేమో కానీ ఇఫ్ యు ఆర్ లివింగ్ స్టోన్ నో శుద్ధివారా అయితే యూఆర్ డిస్కసింగ్ విత్ యువర్ బ్రదర్ you are discussing politics with your brothers ni sahodarulato kuda vishayalu charchisthunnara in the church parishamulo some things they speak to one another mari konni vishayalu okkatokku maatladutaru convicting words mari konni hrudayanni noppichi oppiche maatalu that is a prophetic ministry adi oka pravachanaatmakamaina that will hit your heart adi nee hrudayanni paapudi and if you are really a sensitive living stone adi oka vera mee nijamainatundi satheevamaina prathi naayite చర్చిస్తున్న స్వీకరించుకుంటున్నాను which one will take prophetic ministry by sachivamaitundi vaallu aitha pravachanaatmakamaina parichayana vaaru sweekarinchukuntaru this is what we call chiseling process mari dini chekkadamu aneetundi oka prakriya idi we who the chiseler is mari aa chekkutunnatundi vaaru evarina telusali chiseler is not man mari aa chekkutunnatundi vaaru manavudu kaadu you have doubts neeku vela dina sandeham unte exodus chapter 20 nirma kaadu 20th adhyayam verses just was 25 రాళ్లతో పని బలిపీఠం చేసిన మలచిన రాళ్లతో దాన్ని కట్టకూడదు దానికి ఏ పని తలవించిన అది అభ్యంతరం చెప్తున్నటువంటి ఆ యొక్క పనిముట్ ఎవరైనా
turn with me to Ephesians chapter 22. చెక్ చేయాలి And now people are not satisfied anymore with modern buildings. They don't call themselves modern anymore. They call themselves post-modern. Chicago or one place in US. And he was looking at all the beautiful buildings. Then he went and looked at one building in under, he didn't understand anything. Weird architecture. That's exactly what it is. A lot of churches become postmodern buildings, you know why? You need to understand that only God can do this. Absolutely surrender to God. The last part. Step number 4. Turn with me to 1 Peter chapter 2. This is very, very tough. స్థాపించుతున్నాను ఆయన విశ్వాసం చూడ మాకు అను మాట లేకుండా వాడబడుతుంది. విశ్వసించిన మీకు ఆయన అమూల్యమైన వాడు విశ్వసించిన వారికైతే ఇల్లు కట్టుకున్న ఈ వరకు విశేషించారు అదే మూలకాలను మరియు అది అడ్డు అడ్డు బండలు కట్టుబడి వాక్యంతో అవి ఏంటి కుట్టుకున్నాను దానికే వీగిపోవాలి. అయితే మీరు చీకటి నుండి ఆశ్చర్యంతో తన వెలుగులను మీరు పిలిచిన వారు వారి గుణాశయాన్ని సురక్షితం చే జీవితము ఏర్పడిన వంశము రాజు సమూహము పరిషత్ జన్మ దేవుని సేపే something, you know what, when the ministry of the word is happening, everybody experiences this. పడుకోవాలనిపిస్తుంది. పొడుచుకుంటుంది
కన్విక్టింగ్ వర్డ్, మరి ఎంతో హృదయాన్ని ఒప్పింపు దయచేస్తున్నటువంటి వాక్యము. యు నో సంథింగ్స్, విషయం తెలుసా, ఇఫ్ కన్విక్షన్ స్టాప్స్, ఒకవేళ మన హృదయంలో ఆ యొక్క ఒప్పింపు పడదము అనేది ఆగిపోతే, ద డేంజర్ ఇస్ దట్ యు బికమ్ టెన్స్ స్టోన్స్. దానిలోనేటువంటి ప్రమాదం ఏంటంటే మన మృతమైనటువంటి రాయిగా, దుర్జయమైన రాయిగా మారతాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వి ఆర్ నాట్ గిల్టీ ఆఫ్ రన్నింగ్ అవే ఫ్రమ్ అ చర్చ్. మరి అనేక వారు మన సంఘం నుంచి దూరంగా వెళ్ళి పారిపోయినందుకు ఆ విషయం పెద్ద మార్పు. బట్ యు నో వాట్ విల్ హ్యాపెన్, కానీ ఏం జరుగుతుంది, వి హావ్ రిజెక్టెడ్ ద వర్డ్ ఫ్రమ్ అవర్ హార్ట్. దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయం నుంచి మనం తిరస్కరించేవారమయ్యా. Just hold on here. Turn with me to Gospel according to Matthew chapter 21. Matthew 42 to 44. Have you never read the scriptures? The stone which the builders rejected has become the chief cornerstone. This was the Lord's doing and it is marvelous in our eyes. Next verse. పడువారు తొలగలేకపోను, కానీ అది ఎవరి మీద పడతో వాడి నడిచి వేయగా నేను. When Jesus came for the first time, Yesu prabhu matamadi sarga vachinappudu he was preaching the gospel of the kingdom. Mari devuni inda rajya suvarthana pradistunnadu conference. It was the gospel of the kingdom. Mari edho oka pooja varadi kaadu ani adi oka. It's amazing whatever he got in 3 days. Pastor Jeff already taught us in 2013. Mari aayaga murtinatha conference lo jariginappudu tha shent garu unde maapadi aa bodhinchinadi chaala aashchariga undedi. When I went home I compared the 2013 message and what Pastor Choi preached, everything was same. Aithe endu మరలా నేను This is after the 12 disciples, they are commissioned, okay? మరి పన్నెండు శిష్యులు ఏర్పరచబడిన తర్వాత జరుగుతున్నది ప్రవేశించి వారికి రాజ్యంలో ప్రకటించాలి.
Imagine this, no? Just keep this in the back of your mind. మరి ఇది మీరు మనసులో పెట్టుకుని ఇచ్చాను ఒకసారి. Turn to the Gospel according to Luke. Lucas వార్తకి తిరిగి chapter 4. మరియు ఆయన ఏ ప్రవక్త స్వరిస్తున్నందు ఇతరులు కాడని మీకు విషయంలో చెప్తున్నాను. ఏడు ఆరు ఆక్రోష భూమి దేశము గొప్ప కరువు సంభవించినప్పుడు ఇస్రాయల్ అనేక మంది ఎదురవుతున్నాను. ఏ సీజన్ లో ఈ సారి పద్ధతి గురిలో ఉన్న ఒక వెదీ నైమంతపు మరి ఎవరు And the moment he said this, they want to throw him down the cliff. మరియు పర్వతం నుంచి పడేయాలనుకోవచ్చు. Okay. And what did John the Baptist preach? Baptism John endorichadu. Repent for the kingdom of heaven is at hand. Pashchata padi devuni rajyam samipistundi. Ina padi re. Vaayi chesaru. Ana thallana anya. Any Jew who had said, "Here, why did you do it?" Mari evu yudhe mana veli heradu enduku baptism John. Nobody said. Evaru emade. Nobody. Evaru emade. Look at Luke's Gospel chapter 7, the last two verses. Lucas vaarta 20th chivari vachanalu gaurichadu. Rendu chivari rendu vachanalu. Eva vachanu. Eva vachanu. Chivari rendu vachanalu. Oh, sorry. So, not 7. Just give me a second. I'll tell you. Chapter 7, last verse 29 and 30. Look at what it says. They rejected John the Baptist. Whom did they reject? Baptism is Yohannu tiraskarinchinappudu evarini radhistunnaru. They rejected God. Mari devuni tiraskarinchunnaru. God the Father. Mari tanneyanandi devuki. When they crucified Jesus, whom did they reject? Yesu prabhuni varshinavesthapudu evarini tiraskarinchunnaru. They rejected God the Son. Mari kumarudu Yesu Kristu tiraskarinchaaru. Now look at Stephen. Mari Stephenu gamanichali. Chapter 7 of the book of Acts. Apostle karya 7th adhyayamlo. ఎల్లప్పుడు పరిశుద్ధాత్మ గమనించినట్లయితే పరిశుద్ధాత్మని ఎదిరించిన వారు ఏమనుకున్నారని Notice what happens in Acts chapter 8. అపొస్తలుల కార్యములలో ఏం జరుగుతుందో గమనించండి. Verse 55 onwards. ఐదవ వచనం నుంచి చదవండి. ఇక్కడ ఏమంటున్నారు? మరి ఇక్కడ ఏమంటున్నారు? సమరయకు వెళ్తున్నారు.
ఆక్ట్ చాప్టర్ 9 లో ఎవరు తండ్రిని మరి దేవుని కుమారుని హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మని రాయను ఇది ప్రభుత్వ కలిగిన కలిగినది మా కళ్ళు ఆశ్చర్యము. What are you rejecting? God is asking you. You are asking me what you are rejecting. You know what says in the book of Romans? And he says that Israel was the olive tree. The original olive tree. You are a wild olive tree. You were joined into that, like the original olive tree, grafted into it. అయితే దేవుడి యొక్క వాక్యం తెలుసుకునేట్టుగా జాగ్రత్త పడి చెబుతుంది పక్షపాతి కాదు. ఏం చేస్తారు తెలుసా, సజీవరాయను కానీ ఆ యొక్క సజీవరాయ సంఘంలో భాగంగా ఉండలేవు. నువ్వు వెలగొట్టబడతావు. He understands this. God is very careful. He gives us chances and chances and chances and chances to repent. That's the reason he says, don't grieve the Holy Spirit of God. You know what happened to Stephen? They rejected the Holy Spirit. Whenever you do something against the Holy Spirit, you will just slowly withdraw. I will not take away the gifts from him. You will be outside Livingstone Church. You will be preaching to the Livingstone Church. They will be a part of the Livingstone Church. What do you want to say? I can't use it anymore. Rejecting God's word has a lot of consequences. That is the reason why he says, today if you hear his voice, do not harden your heart. I'll tell you in what context I'm saying this. And I'll finish with this last thought. Turn with me to Hebrews chapter 4. Just give me 1 minute. ప్రవేశించిన ముందు సువార్త వారు అవిధేయత చేత ప్రవేశించడం. అవిధేయత, దిస్ వర్డ్ ఇస్ వెరీ కామన్ ఇన్ ఈవెన్ ఇన్ సెకండ్ పీటర్ చాప్టర్ 2. మరి ఈ యొక్క మాట రెండవ పేతురు రెండవ అధ్యాయంలో కూడా చాలా అనుభవంగా కనిపిస్తుంది. అవిధేయత, అవిధేయత, విధేయత. మరి విధేయత, యు నో, విధేయత ఇస్ మోర్ దెన్ ఒబీడియన్స్. మరి విధేయతగా మరి ఆ ఒబీడియన్స్ దానికి కూడా ఎక్కువ ఉంటుంది. విధేయత ఇస్ ఆల్సో కనెక్టెడ్ టు లాయల్టీ. మరి ఆ యొక్క నమ్మకత్వం కూడా అది కూడి ఉన్నటువంటి మాట. విధేయత ఇస్ బోత్ లాయల్టీ అండ్ ఒబీడియన్స్. మరి విధేయత గమనిస్తే కేవలం విధేయత మాత్రం కాదే, కానీ ఆ కార్యకాలం కానీ అది నమ్మకముగా కూడా ఉండదు. ఇన్ ఎవ్రీ కింగ్డమ్ దేర్ ఆర్ సబ్జెక్ట్స్. మరి అనేక రాజ్యంలో మరి రాజ్యాలు అన్ని రాజ్యాల్లో కూడా గమనించే పనిచేయవారు ఉన్నారు. పీపుల్ ఆర్ క్లోజెస్ట్ టు ద కింగ్. అయితే రాజుతో సన్నిహితం are the most loyal and the most obedient. మరి వారు రాజుకు ఎంతో విధేయత కలిగిన వారు, ఎంతో నమ్మకస్తులైన వారు. They are loyal and obedient. మరి వారు విధేయత కలిగిన తర్వాత నమ్మకంగా
David had two of his bodyguards. I love that example. And one day when David was fighting the Philistines, he said, "Oh, I want to drink that water from Bethlehem." For loyal servants, you don't have to command. God's heart is always for lost souls. God's heart is always for His church. God's heart is always for your heart. Don't reject. Look at the next verse 8 onwards. Today, obedience is connected with today. If you delay one day, heart is already hard. ఎందుకంటే దేవుడు తన కార్యం ముగించి విశ్రమించిన ప్రకారం ఆయన విశ్రమ ప్రవేశించేవాడు కూడా తన కార్యంలో ముగించి విశ్రమించిన ప్రయాసం అన్నమాట He wants loyal sons and daughters.
కుమారుడు కుమార్తెలు కావాలి. హి వాంట్స్ లాయల్ స్టోన్స్ లివింగ్ స్టోన్స్. మరి ఆయన నమ్మకమైన సజీవ రాళ్ళను కొలుచున్నాడు. అండ్ దెన్ హి విల్ స్టార్ట్ బిల్డింగ్. దాని తర్వాత ఆయన కట్టడం ప్రారంభిస్తాడు. టేక్ మై యోక్, నా యొక్క భారమును కాడిని, పరిపూర్ణమైన చూసి absolutely content where God has placed you. దేవుడి ఎక్కడ ఆశ్రయం చూసుకోవాలి. I'll tell you something. ఒక విషయం చెప్తాను. When I was a teenager, I mean, I just graduated from engineering. మరి ఇంజనీరింగ్ అయిపోయినటువంటి ఆ సమయంలో my plan was set.
మరి నేను నాకు పునాది నిర్వహించుకున్నాను. I just met Justin there. మరి అప్పుడు సోదరి జస్టిన్ ని పాస్టర్ గారు కలిసి and we said, I said, మరి అన్నది అన్నారు 2 years from now I'm going to Canada. మరి కెనడాకి 3 years I'll get my permanent residency. I'll come back. ఒకసారి పొందుతున్నాకా I'll marry you. కార్నర్స్టోన్ ఇస్ హియర్ మై ఇల్లు మొదలైనట్టు ఉంది బట్ ద పార్ట్ ఇస్ ఇన్ గ్రేటర్ తమిళనాడు హైదరాబాద్ కానీ ఈ ఆయవడి భాగం మాత్రం గ్రేటర్ తమిళనాడు హైదరాబాద్ అంతర కేమ్ బ్యాక్ టు ద లార్డ్ హి సెడ్ మై తిరిగి మై దేవుడు ఎత్తుకొచ్చు స్టాప్ దిస్ కెనడియన్ డ్రీమ్ మై ఇక్కడ కన్నడ కైసెట్ ఈ యొక్క స్టాప్ థింకింగ్ అండ్ యు వుడెంట్ బిలీవ్ ఇట్ వాస్ ఫాలోయింగ్ జస్టిన్ అండ్ ఇక్కడ స్టాప్ హియర్ గెట్ ప్రిపేర్ టు దిస్ పొజిషన్ ఓవర్ దేర్ కమ్ హియర్ లెట్స్ స్టార్ట్ ఇగో మై యా దిస్ ఇస్ ఆల్ దిస్ దే విల్ ఇన్వైట్ ద పేరెంట్స్ ఫర్ ద మ్యారేజ్ మై సర్వీస్ టు ఐ నో సో దిస్ టు మై నో ఇగో ఇక్కడ ఆల్సో ఉంది అక్కడ జరుగుతుంది లైక్ చేస్ పేర్ టు తర్వాత ఇగో వచ్చిన తర్వాత మై ఫాస్ట్ గా తర్వాత డివోర్స్ చేసుకుంటా తల్లిదండ్రులు కూడా రక్షించుకున్నారు యు హావ్ ఎ గ్రాండ్ కెరీర్ బిల్డింగ్ మై ఇగో మంచి మంచి ఘనమైనటువంటి వివాహం జరిపించుకోవాలని ఆశించారు ఐ థింక్ దట్స్ వాట్ హ్యాపెండ్ God was checking me. But they were checking me. And one day, I didn't even imagine that I'd be a part of this church. My ecology is not a part of me. What did you do? He brought me to guest house. Yes, I'm not in this world. More and more spittle. Labor, labor, labor. God said, take it easy, boy. First. Find a position. Find a position. My ecology is not a good place for. Get your place. మై స్థానంలో పొందుకున్న తర్వాత యావ గాడ్ టు పుట్ యు ఇన్ దట్ ప్లేస్. దేవుని నా స్థానంలో అమరక్షణను అనుమతించు. ఒకడ అదర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇదే సోది సోదరులచూ. ఓ ఆర్ బికమింగ్ అ పార్ట్ ఆఫ్ దట్ ప్లేస్. ఐ స్థానంలో భాగం అవుతున్న వారికి రిజాయిస్ అండ్ జాయ్. దాని విషయంలో ఆనందించు సంతోషం. ఫినిష్. అయిపోయి. ఓకే. స్టాప్ లేబరింగ్. మై ప్రయాస పడడము ఆపివే. Contentment, that is the reason why God says contentment with godliness. Godliness with contentment is great gain. Be content in the position that God has placed you in. And be happy. Stop laboring. Stop doing things that God has not asked you to do. If you do those things, that will be labor. And labor and labor and labor. And when God says stop, rest in me. Find the position. Enjoy life. That is the simple formula. Gospel is the most simplest thing. మరి సువార్త అనేది చాలా సరళమైనటువంటిది. సింపుల్. చాలా సరళమైనది. వీ ట్రై టు మేక్ ఇట్ కాంప్లికేటెడ్. దాని మనం ఏదో ఎంతో దీనిగా కష్టకరంగా మార్చుకుంటుంటాం. Jesus Christ cornerstone. Yes, your prabhu aar bolo. Yes, sir. My mother said, you are finished. I did. Okay, let's stop here. Let's stop. Let's take a long time. Oh yeah, that's Stephen. No, they were he rejected the Holy Spirit. Amaya Pashchatapadam tiraskarichi. When they rejected Stephen's message, they rejected the Holy Spirit. That's what I meant. మరి పరిశుద్ధాత్మ దేవుని ఆయన వారు స్టెఫెన్ వారు తిరస్కరించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని వారు తిరస్కరిస్తున్నారు. I understand the Torah. I have a Torah. I have a Torah. I have a Torah. I have a Torah.
ప్రార్థించు Unless we find our place, we will not be able to contend with the enemy. Father, make us living stones, a part of the living church. And God is saying to each one of us today, if you want to become a living stone, you need to become a living sacrifice. On that altar, He will not accept anything which is of human effort. It has to be a living sacrifice which has completely surrendered its plans and its purposes. And it has completely surrendered to the plans and purposes of God. Become a living sacrifice. Rest from your works. And then you will know the perfect will of God in your life. You will know exactly what your position is in the body of Christ. Your exact reference point from the cornerstone. Quit struggling. Quit laboring. Come to Jesus. Become a living sacrifice. Surrender your plans. And let God work His plans through you. And then you will be a living stone. Giving up living sacrifices, acceptable spiritual sacrifices. You will give spiritual sacrifices acceptable to God. Father, we thank you for this day. Enable us to quit struggling. God, give us a grace to completely surrender. Enable us to become living sacrifices every day. So that we can become living stones. Perfect position in the body of Christ. Bless your people in your name. Father, even as we go into this week, give us grace to surrender every day. Give us grace that we will labor to enter into that rest. We don't want to labor in our own work. We want to labor to enter into your rest. Even as we enter into your rest, use us for your glory. Let your name be glorified through each one of our lives. Let us decrease and you increase. We thank you, we praise you. In Jesus' name. పరిశుద్ధాత్మ సజీవ భావన అవలని ఆశిస్తున్న వారందరికీ సదాకాలం.